ఇప్పుడు మోడల్స్ లేవని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం క్రాప్ టాప్స్ కానీ లెహంగాస్ కానీ దేనికైనా సరే మనం ఈ విధంగా హ్యాండ్స్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు, లాంగ్ డ్రెస్సెస్ కానీ. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం మనం టూ ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం నార్మల్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నేను స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసి కట్ చేసేస్తున్నాను. మనకి ఇగుడు దిగుడు రాకుండా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనం లైన్ అనేది ముందు బాటర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మనం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాం. అది లైనింగ్ బ్లౌజ్కి అయితే మనకు ఒక 1/2 ఇంచ్ ఉంటే మాత్రం సరిపోతుంది. నేనైతే ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ కింద వచ్చి లూజ్ వచ్చి మనకి 4 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఖర్చు కోసం. ఇప్పుడు పైన పొడవు మార్కింగ్ చేస్తున్నాను. మనం నార్మల్గా హ్యాండ్ పొడవు ఎంత అయితే పెట్టుకుంటాం అంతే పొడవు మార్కింగ్ అనేది చేసుకోండి. నేనైతే ఒక 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ వచ్చి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ వచ్చి మనకి హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది పైన ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. మనం లూజ్ని బట్టి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఫస్ట్. అలాగే ఎక్స్ట్రా అనేది నేను ఒక 4 కానీ 3 ఇంచెస్ కానీ మనం పెట్టుకోవచ్చు. నేను ఒక 3 ఇంచెస్ లేదా ఒక 3.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. 3.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో 1.5 ఇంచ్ అనేది ఆ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. మనం చంక భాగం దగ్గర నుంచి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. ఆ 3 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 ఇంచెస్ ఈ మార్కింగ్ అనేది లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రైప్ తీసిన దగ్గర నుంచి ఈ మార్కింగ్ అనేది ఇక్కడ వరకు కలపాలి మనం. ఇప్పుడు ఇక్కడ వరకు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం సేమ్ మార్కింగ్ని ఈ విధంగా కలపాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం ఇది హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చి మనకి ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి పైన మార్కింగ్ దగ్గర నుంచి కలపాలి. ఇప్పుడు ఇప్పుడు మన షేప్ అనేది కరెక్ట్గా ఈ విధంగా రావాలి మనకి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి స్లీవ్ అనేది మనం పిల్స్ పెట్టుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా మనం పిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా.
మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచే లోత్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో లోత్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి అది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ కూడా మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు